చంద్రబాబు హామీని నిలబెట్టుకున్నారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చెప్పినట్టే ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చే పని మొదలెట్టారు అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలాస టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నిరుద్యోగులకు అండగా ఉంటామన్న హామీ నెరవేరుస్తూ మెగా డిఎస్సికి శ్రీకారం చుట్టారు అని పేర్కొన్నారు. తొలి ఫైల్పై సంతకం చేస్తూ జీవో నెంబర్ 27 విడుదల చేస్తూ డిసెంబర్ నెలాఖరులో 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయుటకు శ్రీకారం చుట్టారు అని తెలియజేశారు. అదేవిధంగా పేదలకు తక్కువ ధరకే కడుపు నిండా తిండి అందించే అన్నా క్యాంటీన్లు సైకో ఆలోచనలతో గతంలో వైఎస్ఆర్సీపీ రద్దు చేసిందని, వాటిని మళ్లీ తెరిచే పనిలో మరో ఫైల్పై సంతకం చేశారని పేర్కొన్నారు. ఇక ప్రతి పేదవాడు మునిపట్టిలా తక్కువ ధరకే కడుపు నిండా తిండి దొరుకుతుందని ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలా కాకుండా ఎక్కడ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా విధానపరమైన పాలన అందజేస్తామని పేర్కొన్నారు. మరి ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాను.